హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వర్షాకాలం వర్షాకాలం గురించి మనం ఈరోజు పది వాక్యాలు చూద్దాం ఒకటవది కాలములు ప్రకృతి ధర్మమును అనుసరించి సంవత్సరమునకు మూడు కాలాలుగా నిర్ణయించబడ్డాయి రెండవది అవి వేసవికాలము వర్షాకాలము శీతాకాలము వీటి కాల పరిమాణము నాలుగు నెలలు మూడవది వర్షాకాలము ఆగస్ట్ నెల నుండి నవంబర్ వరకు ఉంటుంది నాలుగవది వర్షం మనకు చెరువులు కాలవలు నదులను నీటితో పుష్కలంగా నింపుతుంది ఐదవది వర్షాకాలంలో వచ్చే రెయిన్బోలను నేను మా స్నేహితులతో కలిసి చూసి చాలా ఆనందిస్తాము ఆరవది వర్షాకాలం ముఖ్యమైన పంట వరి ఏడవది వర్షాకాలంలో అధిక వర్షపాతం వరదలు తెచ్చి పంటలను దెబ్బతీయవచ్చు ఎనిమిదవది వర్షాకాలంలో తేమ వాతావరణం కారణంగా అనేక వైరస్లు మరియు బ్యాక్టీరియా అంటువ్యాధులను వ్యాప్తి చేస్తాయి తొమ్మిదవది వర్షాకాలంలో ప్రజలు ఎక్కువ మంది వేడి వేడి ఆహార పదార్థాలను ఇష్టపడతారు పదవది వర్షాకాలం మనకు మొక్కలు మరియు చెట్ల నుంచి వివిధ రకాల పండ్లు పువ్వులు మరియు కూరగాయలను అందిస్తాయి ఓకే ఫ్రెండ్స్